పౌర ప్రముఖులందరూ పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజ్యలక్ష్మి నర్సింహంలో మహిళా ఆరోగ్య వికాస ఆధ్వర్యంలో 1268వ క్యాంప్ నిర్వహించారు వివిధ గ్రామాల మహిళలకు ఉచితంగా చెకప్ చేసి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చారు ఆరోగ్య సమన్వయ కార్యకర్త మాధవి మాట్లాడుతూ చెలజీర స్వామి వారి నేతృత్వంలో మహిళా ఆరోగ్య వికాస ద్వారా మహిళలు బయటకు చెప్పుకోలేని సమస్యలను కల్పోస్కోపీ ద్వారా గర్భసంచి నుంచి ముఖ ద్వారా పరీక్షలు నిర్వహించి మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు రాజలక్ష్మి నర్సింగం డాక్టర్ రాజలక్ష్మి మాట్లాడుతూ మహిళా ఆరోగ్య వికాస ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మహిళలకు అవగాహన కల్పిస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న ఈ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టీ క్యాస్టర్ అండి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట మాధవి గారు అనేది స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో అంటే మేజర్ అవసరమైతే వాళ్ళు ఫాలో అప్ కూడా చేస్తూ ముందు రోజున ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వాడుతూ ఇవన్నీ వాళ్ళకి స్టెరైల్ చేస్తూ మహిళలు అవగాహన కలిగిస్తూ ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుని కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని బాగుపడే విధంగా ఈ వేయే పరీక్ష విధానాన్ని కేవలం మహిళల కోసం వారు చెప్పుకోలేని సమస్యల కోసం చిరుజీవ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మన రాజలక్ష్మి నర్సింగ్ హోమ్లో డాక్టర్ రాజలక్ష్మి ప్రవీణ్ గారి నేతృత్వంలో 1268వ శిబిరాన్ని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాము రాగలరో ఫిబ్రవరి 4వ తారీఖున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ఇలాంటి డాక్టర్స్ ఒక వేదిక మీదకు వచ్చి మహిళలకు ఇది ఎంత అవసరమో ఎలాంటి సమస్యలు అయితే ఉంటాయో తద్వారా వచ్చే క్యాన్సర్లను ముందుగా నిరోధించే ప్రయత్నంలోనే ఈ భాగాన్ని చిరుజీవ స్వామి వారు ఏర్పాటు చేయడం ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ అండి ఉమెన్ హెల్త్ కేర్ అన్న దాంతో ఇది ఏర్పాటు చేశారు ఇది